కాంగ్రెస్ నేతలకు తనకు మధ్య వివాదాలు నెలకొన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. తమలో ఎలాంటి విభేదాలు లేవని, తమను వేరువేరుగా చూడొద్దని అన్నారు. తమ నాయకులు చేసే పాదయాత్రలకు తాను తప్పకుండా హాజరవుతానని తెలిపారు. త్వరలోనే తెలంగాణలోని ప్రతి పల్లెను పలకరించనున్నట్లు స్పష్టం చేశారు. అగ్రికల్చర్ సబ్జెక్ట్ అనేది అంటే కేంద్ర ప్రభుత్వంలో చట్టాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, కొన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. అంటే ఇది కాంకరెన్స్ లిస్ట్లో ఉంది. స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కాంకరెన్స్ లిస్ట్, 3 విభాగాలుగా చట్టాలు ఉంటాయి. స్టేట్ లిస్ట్లో రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను మార్చుకోవచ్చు, చట్టాలను అమలు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొన్ని సంపూర్ణమైన అధికారాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు అందరూ తప్పకుండా అమలు చేయాలి. కానీ వ్యవసాయ చట్టం కాంకరెన్స్ లిస్ట్లో ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చట్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టం లేకపోతే వాటిని అమలు చేయాల్సిన అవసరం లేదు, మేము అమలు చెయ్యము అని శాసనసభలో తీర్మానం చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను తీసుకొస్తుంది, దానికి స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మ్యాచింగ్ గ్రాంటు కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ను కట్టకపోతే ఆ పథకాలు అమలు జరగవు. మొన్నటి వరకు ఫసల్ బీమా కానీ, ఆరోగ్యశ్రీ పథకంలో కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకేదో పథకం తీసుకొచ్చింది మోడీ పేరు మీద, ఆరోగ్య పథకం. కేసీఆర్ గారు అంతకంటే మా దగ్గర అద్భుతమైన పథకం ఉంది, మీ పథకం మాకు అక్కర్లేదని మ్యాచింగ్ గ్రాంట్ కట్టకపోతే ఆ పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. కాబట్టి ఈ వ్యవసాయ చట్టం కూడా నిర్బంధం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనుకుంటే ఈ చట్టాన్ని మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి నిర్బంధంగా తిరస్కరించవచ్చు. కానీ ఈ పని చేయకుండా నరేంద్ర మోడీ గారికి లొంగిపోయి కేసీఆర్ గారు ఈ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయాలన్న ఆలోచన చేస్తున్నాడు. ఈ చట్టం అమలు జరిగితే కొనుగోలు కేంద్రాలు ఎత్తేయడం జరుగుతుంది, రైతుకు గిట్టుబాటు ధర ఉండదు. ఒకవేళ రైతులను బహుళజాతి కంపెనీలు మోసం చేస్తే కోర్టులకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ముఖ్యంగా వరి ఎఫ్సీఐ ద్వారా కొనడం కానీ, పత్తిని సీసీఐ ద్వారా కొనడం కానీ, మార్కెట్ ద్వారా కందులు, జొన్నలు, లేకపోతే పసుపు, ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ కొనడం కానీ, ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డ్లు ఎత్తిస్తే పూర్తిగా సంపూర్ణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులను కాపాడే వ్యవహారం నుంచి తప్పుకొని ఈ రైతులను పూర్తిగా శాశ్వతంగా బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పేస్తున్నారు. మొన్న జరిగిన బడ్జెట్లో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు బహుళజాతి కంపెనీలకు జరిగిన నష్టాన్ని 10% కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని బడ్జెట్లో పెట్టిండ్రు. దాని విలువ 1,25,000 కోట్లు. బహుళజాతి కంపెనీల నిర్వహణలో నష్టం జరిగితే 10% మేము భరిస్తామన్నది ఆ 10